ఉదయగిరి నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పాల్గొని మండలంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వ సిమెంటుతో రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడని బొల్లినేని దృష్టికి తీసుకువచ్చారు. దీంతో బొల్లినేని ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. సుమారు 100 బస్తాల ప్రభుత్వ సిమెంటుతో తన ఇంటిని నిర్మించుకుంటున్నాడని బొల్లినేని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేశారు. పేదల ఇళ్లకు వస్తున్న ఇసుక, కంకర, సిమెంట్, బేస్మెంట్ రాళ్లతో సహా దేనిని వైసీపీ నాయకులు వదిలిపెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వర్క్ ఇన్స్పెక్టర్ పై కలెక్టర్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు. ఒక వర్క్ ఇన్స్పెక్టర్ వైసీపీకి సంబంధించిన మండల కన్వీనర్ బంధు ఇక్కడ ఇల్లు కడుతున్నాడు. మొత్తం గవర్నమెంట్ సిమెంట్ వాడేసి ఏ విధంగా లూటీ చేస్తున్నారో ఇక్కడ చూడండి. దాదాపుగా 100 బస్తాలు మొత్తం గవర్నమెంట్, ఓన్లీ గవర్నమెంట్ పర్పస్ మాత్రమే వాడాలి. పోర్ట్లాండ్ పజులూన్ సిమెంట్, ఇది దాల్మియా కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ సిమెంట్. ఇది దీన్ని అతను సొంత ఇంటి కోసం ఏ విధంగా వాడుకుంటున్నారో, ఎంత పబ్లిక్గా లూటీ చేస్తున్నారో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారికి, అందరికి కూడా నేను కంప్లైంట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వంలో గనక మీరు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా 3 నెలల మా ప్రభుత్వం వస్తుంది. అతని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అతను వర్క్ ఇన్స్పెక్టర్, ఇది హౌసింగ్ సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి అనే అతను ఏ విధంగా సొంతంగా 2 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకుంటూ ఈ లెవీ సిమెంట్ ఏదైతే వాడుతున్నారో, గవర్నమెంట్కి వాడాల్సిన సిమెంట్, అంటే గవర్నమెంట్ వర్క్లకి వాడేదాన్ని తీసుకొచ్చి ఆయన సొంత ఇంటికి వాడుతున్నారంటే, ఇక నా పేద ప్రజలకు కట్టేటటువంటి ఇళ్ళు ఏ విధమైన నాసిరకం క్వాలిటీ ఉందో మనకు అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ వాళ్ళకి పేద ప్రజలకు కట్టే ఇళ్ళు వాడే సిమెంట్ని ఈరోజు నీ సొంత ఇంటికి వాడుకుంటున్నావు అంటే నువ్వు అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్వి. అంటే నీ బంధు వచ్చేసి ఇక్కడ మండల కన్వీనర్ వైసీపీ, దాని పేరేం పేరే ఓబుల్రెడ్డి. అంటే ఓబుల్రెడ్డి మీ కన్వీనర్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. ఇదే కాదు, ఎక్కడికి పోయినా ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా పైన నుంచి కింద దాకా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క లూటీ చేస్తామంటే ఆయనకి సంబంధించి ఇంక కింద దాకా ప్రతి కార్యకర్త కానీ ప్రతి ఆఫీసర్ కానీ ఎవరైతే వైసీపీ సింపతైజర్ ఉండే ఆఫీసర్ ఆఫీసర్ అంటే నేను అందరిని అంటలా, ఈ విధంగా లూటీ చేస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. షా అనే అతను ఈరోజు అతను ఇక్కడ గవర్నమెంట్ వర్క్లకి సంబంధించిన సిమెంట్ని ఇక్కడ ఆయన సొంత ఇంటికి ఉపయోగిస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వంలో ఎలాంటి అరాచకం, ఎంత దోపిడీ జరుగుతుందో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ 4 బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపురా పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.